इधर सभ्य मुखा पै मुझे रेड पेंट मोहा मोतम अन्े विधा पोसी तगन कारण चपा उ मोहा मोतम पोयटे अर्थमईन राज नॉमिनेशन्स सेव फर्स्ट पूसा चपाला मत ओके आरोही सो नेन ब्रेव स्ट्रांग अन्नी उन्ना चेप्तानु अनि अन्नावु कानी नेन एंदुकु गेम आडलेदो नाकु रीजन्स उन्नायि एंड मोर ओवर नुव्वु ओकलितो ओकटि फाइट चेस्तुन्नावु अन्नप्पुडु नुव्वु करेक्ट गा चेस्तुन्नावु लेदो चूसुकोनि फाइट चेय्यि फर् एग्जांपल कादु ना कोन्नि कोन्नि इन्सिडेंट्स ना कल्ल मुंदु नेनु जरिगे एवरु चेप्पिना नेनु विनलेदु विननु सो निन्ना एक्चुअली एवरु पडुकुन्नारु कुक्कलु मुरिगिनप्पुडु अनि अन्नप्पुडु नुव्वु ओक ईजीगा 40 मिनिट्स टु 1 अवर् राज तो गोडव पड्डावु नेनोक्कदाने पड़कोलेदु वेरे वाळ्ळु पड़कुन्नारु सो एज अ कैप्टन गा तनिनि चूसिनप्पुडु वेरे वाळ्ळु पड़कुन्नारा लेदा अनि चेप्पि नुव्वु पक्कन पेट्टे नुव्वु पड़कुन्नावु नीकु तेलिसिनप्पुडु नुव्वु बेसिक गा नुव्वु नी तप्पु ओप्पुकोनि नुव्वु नी पनुलु स्टार्ट चेसुकोवालि तनु वेरे वाळ्ळकि इच्चारु लेदा अनि तनि अंटे तन मीद पड़तदि एज अ कैप्टन गा नुव्वु रांग चेसावनि चेप्पि नागार्जुन गारु वेरे हौस्मेट्स चेप्तारु नीकु चेप्पिनप्पुडु नेनु चेय्यनु अनि ओक माट अन्नावु एज अ कैप्टन गा नुव्वु अतनिकि गौरविंचालि नेनु वच्चिन 2 टाइम्स कूडा नुव्वु अरुस्ता उन्नावु नाकु अदि नच्चलेदु okay and moreover na game gurinchi ikkada basically na game nen aadukodaniki vachanu annanu okay andaru ever games aadukodaniki vallu vacharu and you can't judge a book by its cover naaku interest unda ledha anedi meeku anipinchapochu gaani interest undi kabatti nen ikkadiki vachanu so you can't judge a book by its cover naaku interest undi nen aadtanu ben eppudu aadali em aadali ani cheppi naaku telusu అని నేను అనుకున్నా నేను ఆడుతా అండ్ లాస్ట్ వీక్ కూడా నేను ఎందుకు ఆడలేదు అని నేను క్లియర్ గా కొంతమంది చెప్పినట్టున్నా ఇప్పుడు అందరికీ చెప్తున్నా ఎందుకు ఆడలేదు అంటే ఐ పర్సనల్లీ ఫీల్ నేను క్యాప్టెన్ అవ్వడానికి నేను ఇంకా డిజర్వ్ అవ్వలేదు ఎందుకంటే ఫస్ట్ వీక్ లో మీరు నేను కలవట్లేదనో కొన్ని కొన్ని రీజన్స్ చెప్పారు అండ్ నాకు అనిపిస్తుంది అరే నేను కొంచెం ప్రూఫ్ చేసుకొని నేను క్యాప్టెన్ అవుతా బికాజ్ ఐ డోంట్ వాంట్ టు బి ఎ బ్యాడ్ క్యాప్టెన్ ఐ వాంట్ టు బి ఎ గుడ్ క్యాప్టెన్ పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా నా అంతట నేను స్టాండ్ తీసుకొని అవుదాము అనుకొని ఆగాను తప్ప ఏం చేయలా అండ్ నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ వల్ల ఏమను అని అనుంటాను అది నాకు అలవాటు నేను ఒకవేళ హ్యాపీదైనా నేను అట్లానే తీసుకుంటా సాడ్ అయినా అలానే తీసుకుంటా సో దట్ ఇస్ మై పర్సనల్ ఇంటెన్షన్ సో దాని బేసిస్ మీద నేను కరెక్ట్ గా గేమ్ మీద ఇంట్రెస్ట్ చూపియట్లేదు హౌస్ లో ఉండడానికి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి యు కాంట్ జడ్జ్ మీ దట్స్ ఇట్ ఓకే నేను చెప్పాలి కదా సో నిన్న రాజ్కి నాకు జరిగిన అదేదైతే ఉందో గొడవ ఏదైతే ఉందో అది ఫస్ట్ లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు నేను దాని తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు వస్తే వాళ్ళకి అదే చెప్పిన లోపల ఏం జరిగిందో మేము ఎవరికి తెలియదు అని చెప్పేసి లోపల ఏం జరిగింది అని అంటే తను వచ్చి నువ్వు పడుకున్నావు అని అంటే నేను మధ్యాహ్నమే అన్నా నేను తీసుకుంటాను పనిష్మెంట్ అన్న తర్వాత రాజ్ లోపలికి వచ్చినప్పుడు నువ్వు పనిష్మెంట్ తీసుకోను అన్న తర్వాత తను అన్నాడు నిన్న చెప్పిన పనిష్మెంట్ నువ్వు చేయలేదు అన్న ఒక్క మాటకి నిన్న చెప్పింది నేను చేసిన తర్వాత కూడా నువ్వు చేయలేదు అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే నేను నీ దగ్గరకే వచ్చి అడిగిన ఇది లోపల జరిగింది ఎవరికి తెలియదు సో ఈ మాట అనడం కరెక్ట్ కాదు నిన్నటి దాని గురించి నిన్నటి గొడవే లోపల ఒకటి జరిగింది లగేజ్ రూమ్ లో ఒకటి జరిగింది దాని తర్వాత నేను చేయను అని చెప్పేసి అన్న తర్వాత అయినా నువ్వు చేస్తాను కదా అని ఒకదాన్ని చెప్పడం కరెక్ట్ కాదు నాతో పాటు నలుగురు పడుకున్నారు వాళ్ళు పడుకున్నది చూసి నేను సరే యాజ్ కెప్టెన్ గా నువ్వు కూడా పడుకున్నావు నువ్వు పడుకున్న తర్వాతనే నలుగురు పడుకున్నది చూసి నేను పడుకున్నాను చెప్పిన రాజ్ లెట్ మీ కంప్లీట్ ఒక నిమిషం తర్వాత నువ్వు మాట్లాడదు నేను పడుకున్నా అని చెప్పేసి అని అన్నాను అండ్ పడుకున్నా నాకు ఆయన అన్నాడు ఆ నలుగురు ఎవరు అని అంటే మెల్లుకోకుండా నీకే తెలివనప్పుడు పడుకున్నా నాకెట్లా తెలుస్తుంది ఆ నలుగురు సంగతి అని అడిగిన తర్వాత నేను ఆదిత్యన్న దగ్గరికి వెళ్ళి నేను ఆదిత్యన్న కూడా మేము లెక్క పెట్టుకున్నాము నాకు నిజంగా ఆ ఏమంటారు పడుకునే కొంచెం మనం టైర్డ్ అయిపోయి ఉన్నాం కాబట్టి నాకు గుర్తులేదు సో అన్నాడు అడిగితే అన్న కూడా నలుగురు పడుకున్నారు అన్న లెట్ మీ కంప్లీట్ అవ్వ నా పాయింట్స్ అన్ని గుర్తున్నాయి సో నలుగురు అయితే పడుకున్నారు అంటే ఆదిత్యన్న కూడా పేర్లు అడిగితే నాకు కూడా సరిగ్గా గుర్తులేదు పేర్లు అయితే ఆరోగ్యత పాటు ఇంకో నలుగురు పడుకున్నారు అని అన్నప్పుడు నేను ఏమన్నాను అని అంటే నువ్వు ముందు కనుక్కో డైరెక్ట్ గా నేను కళ్ళు తిరగానే ఆరోగ్యనే కనిపించింది అనడం కరెక్ట్ కదా యాజ్ కెప్టెన్ గా అండ్ ఇంకో పాయింట్ నేను చేయను అనడానికి రీజన్ ఏంటంటే ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట ఏంటంటే కేవలం కుక్కలు మురిగితేనే పనిష్మెంట్ మైకులు మిస్ అయినందుకు వచ్చిన అనౌన్స్మెంట్ కి నేను అడిగాను అయితే నువ్వు అనౌన్స్మెంట్ వస్తే పనిష్మెంట్ ఇవ్వవా అంటే లేదు నేను కుక్కలు మురిగితేనే పనిష్మెంట్లు ఇస్తాను అన్న మాట తన నోటి నుంచి వస్తే యాజ్ పర్ బిగ్ బాస్ రూల్
లైట్ ఆఫ్ అవ్వక ముందు పడుకోవద్దు అనేది రూల్ సో అప్పుడు ఎవ్వరు పడుకోవద్దు నేను పడుకున్నప్పుడు కుక్కలు మురగలేదు నువ్వు పడుకున్నప్పుడే కుక్కలు మురిగినాయి అంటే అది రాంగ్ కొంతమంది హెల్త్ బాలిక పడుకున్నప్పుడు కూడా కుక్కలు మురగవు సో దాని ప్రకారం చూసుకుంటే అసలు ఎవరు పడుకోవద్దు కుక్కలు మురిగినా మురగకపోయినా పడుకోవద్దు రూల్ ప్రకారం నేను ఆయన తోటి అది క్లారిఫై చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అసలు తన అగ్రీ అవ్వడానికి రెడీగా లేడు సో ఆ రూల్స్ నువ్వే సరిగ్గా పాటించినప్పుడు కెప్టెన్ చెప్పాడు కదా అని చెప్పేసి తప్పు ఉన్నప్పటికీ నేను ఆ సరే పర్లేదు నేను ఒప్పుకోను దాని తర్వాత తన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పానంటే ఓకే నేను నువ్వు చెప్పినదానికి అగ్రీ అయితలేను కానీ నువ్వు చెప్పిన పనిష్మెంట్ నేను తీసుకుంటానా అని రాజుకి చెప్పినా ఆ విషయం ఎవరికి తెలియదు కానీ నువ్వు పని చేసావా నువ్వు చేసే లోపల అర్జెంట్ లోపల వేరే వాళ్ళు పని చేసేసా కదా కదా అయితే నేనేం చెప్పినా సరే నైట్ కైనా ఉంటాయి మార్నింగ్ కైనా ఉంటాయి నేను ఏదో ఒక టైంలో ఖచ్చితంగా నా పని చేస్తా అని చెప్పినా దానికి ఆ పని కాకపోతే ఇంకా ఏ వర్క్ అయినా నేను ఎక్స్ట్రా తీసుకుంటా అని చెప్పేసిన నేను చేయాల్సిన దానికంటే ఎక్కువ పని కూడా తనది నాది నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు నువ్వు పక్కన వాళ్ళ గురించి పక్కన పెట్టే నువ్వు పడుకున్నట్టు తను చూసినప్పుడు అవును నేను పడుకున్నాను సరే నేను పని చేస్తాను వేరే వాళ్ళు కూడా ఉన్నారు అని ఒక మాట చెప్పేస్తే ఇట్ ఇస్ హిస్ ఫాల్ట్ తను వెతికి పట్టుకోకపోతే తనకే బ్యాడ్ మార్క్స్ పడేవి నీ పని నేను చెయ్యను నేను ఒక్కదానే కాదు పడుకుంది నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చు నా దగ్గర వచ్చి మాట్లాడు ఎందుకంటే కెప్టెన్ తప్పు చేసినప్పుడు నేను చేస్తాను ఒక్క నిమిషం తప్పుని తప్పు అనే చూపిస్తాను అదే పాయింట్ చెప్తానా కుక్కలు మురగలేదు అంటే కుక్కలు మురిగితేనే తప్పు కాదు కుక్కలు మురగకుండా రూల్స్ ప్రకారం పడుకోవద్దు రూల్స్ ప్రకారం పడుకున్నా మ్యాటర్ నేను చెప్పేది బిగ్ బాస్ ఒకవేళ కరెక్ట్ గా అందరూ సోఫా లో పడుకున్నప్పుడు కెమెరా అందరి మీద ఉంది కెమెరాస్ ఆఫ్ చేయాలి అసలు ఈ హౌస్ లో వెయిట్ చేసేలేము ఆయన కూడా అందరు కాదు వెయిట్ చేసేలేము ఆయన కూడా అందరూ లేచి అందులో అలర్ట్ అయిపోయి లేచలేము తప్పు తప్పు ఉంది సత్య తప్పుని నేను తప్పనే చెప్తా తప్పున్నప్పుడు నేను తల దించను ఇప్పుడు కూడా చెప్తున్నా చెప్పు నువ్వు తప్పు చేసినప్పుడు ఒప్పుకొని నువ్వు వెళ్ళి ఆ సరే వేరే వాళ్ళు కూడా చూడు నేను రెడీగా లేడు అందుకే నేను చేయను అన్నా ఎందుకంటే నువ్వు కనుక్కో నలుగురు ఎవరు కనుక్కో అని చెప్పాను తర్వాత కీర్తి వచ్చి నేను చేసి నేను కూడా పడుకున్నా అని చెప్పేసి కీర్తి స్టాండ్ తీసుకుంది తర్వాత ఆదిగారు కూడా నేను కూడా పడుకున్నా అని చెప్పేసి అని అన్నారంట సో వాళ్ళిద్దరు అలా చెప్తున్నప్పుడు కూడా మీరు పడుకున్నారా సరే అయితే మీరు అందరూ కలిసి పని చేయండి అని తన అనలేదు కీర్తి అండ్ చెప్పేది కీర్తి అండ్ ఆదిగా పని చేసేసిల్లు ఆ విషయం నాకు తెలుసు పనిష్మెంట్ తీసుకొని చేసేసిల్లు కానీ నేను కెప్టెన్ గురించి మాట్లాడతాను వీళ్ళిద్దరు టాపిక్ ఇలా లేదు అసలు ఫస్ట్ నేను క్లారిటీ కోసం చేస్తాను అండ్ మళ్ళీ చెప్తున్నా తప్పు తప్పే నా దృష్టిలో అది కెప్టెన్ చేసినా బిగ్ బాస్ చేసినా ఎవరు చేసినా తప్పు కానీ తప్పు తప్పు అని చెప్పే ముందు వాళ్ళు మనకి ఇచ్చిన చేసుకుని నువ్వు తప్పు అని చెప్పేసి తప్పు చేయాలంటే నేను చెయ్యను తప్పు చేయాలని నేను పనిష్మెంట్ తీసుకోను పనిష్మెంట్ నువ్వు పడుకోలేదు అని చెప్పేసి నేను పడుకున్నా కానీ అది తప్పని నువ్వు ఎట్లా డిక్లేర్ చేసావు నేను అంటాను అప్పుడు అందరూ పడితే కాబట్టి ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ టు టెల్ కాబట్టి చెప్తాను అందరూ పడుకున్నప్పుడు ఆ రోజు పడుకోవద్దు అసలు ఈ సాటర్డే రోజు పడుకోవద్దు నేను అన్న పాయింట్ కి అర్థం కాలేదు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నావు ఫస్ట్ టైం పడుకున్నప్పుడు చాలా మంది పడుకున్నారు ఆ టైం లో అదే రాజు అందరూ పడుకుంటే మేమే కుక్కలు మురగలేదు మరి పడుకుంటారేమో అందరూ పడుకున్నారు కదా మనం కూడా కొద్దిగా టైం అయిపోయినాం కదా పడుకున్నాము కునుకు తీద్దామని పడుకున్నారు సో నాకెట్లా తెలుసు నేను ఎట్లా ఒప్పుకుంటా కెప్టెన్ గా నువ్వు పడుకుంటేనే నేను పడుకున్నా కెప్టెన్ ఏ పడుకున్నప్పుడు మేము రెస్టోడే ఏమో కెప్టెన్ కి ఎక్కువ తెలిసేమో మరి పడుకోవాలేమో అని చెప్పేసి పడుకున్నా నేను అది మీ ఇద్దరు మధ్యలో చూసుకోవాల్సింది నేనేం చెప్తాను మా ఇద్దరు నేను ఏం చెప్తున్నానంటే నేను ఒక టూ టైమ్స్ వచ్చినప్పుడు నేను చెయ్యను నేను చెయ్యను ఇప్పుడు నీకు ఆ వర్డ్ ఒక్కటిని నువ్వు జడ్జ్ చేసేసిన మీరు ఎట్లా ఇప్పుడు బేసిక్లీ మీరు నన్ను ఎలా జడ్జ్ చేశారో చూసి అన్నందుకు మీరు నన్ను ఎలా జడ్జ్ చేశారో నేను విన్నాను ఓకే మీరు జస్ట్ నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసి చెప్పారు అండ్ నేను తర్వాత అడిగా ఆ రోజు పని చేసిందా అని లేదు తను వచ్చినప్పుడు వేరే చేసింది తను చేయాలి ఆ రోజు పని చేయలేదు కాదు నేను చేస్తానని మళ్ళీ వెళ్తే నేను చేసుకుంటానంటే నువ్వు చేసినా నేను చేస్తానని చెప్పిన అండ్ ఈ రోజు కూడా ఎవరికో పనిష్మెంట్ ఇస్తున్నానంటే కూడా నేను చేసే ఒకరే ఉన్నారు అని అంటే ఇట్స్ ఓకే రాజు నేను చేసేస్తానులే అని చెప్పేసి గిన్నె నేను వాష్ చేస్తాను అని చెప్పిన బట్ తోమినప్పుడల్లా రాజు ఇదిగో నేను గిన్నె తోమాను రాజు ఇగో నేను సోప్ పెట్టిన రాజు ఇగో నేను మొత్తం కలకల మెచ్చలా కడిగిన అని చెప్పేసి రాజు వర్క్ చేస్తా పక్కన పెడతా రాజు నీ టాపిక్ కాదు మేము ఇద్దరు మాట్లాడుతున్నాం వెయిట్ నువ్వు తర్వాత వచ్చినప్పుడు నువ్వు చెప్పేసి ఒకవేళ నీకు నువ్వు కూడా వేస్తే అదే చెప్తా అంతే సో దట్స్ ఇట్ సో బేసిక్ గోల్ ఇస్ బుక్ బైట్స్ కవర్ అన్నావు నేను అదే నువ్వు నాకు అదే చేసావు నేను తిరిగి నేను విన్నది వెయిట్ నీది కూడా చెప్పాలి కదా నేను రాసింది నాది కంప్లీట్ యా సో అదైతే నేను అగ్రీ అవ్వట్లేదు అండ్ నీది నేను ఆ ఒక్కరోజు బొమ్మ దగ్గరనే వినలేదురా సత్య ఏంటి బొమ్మ దగ్గర మాత్రమే ఎక్స్ప్రెషన్ అన్నావు కదా ఎక్స్ప్రెషన్ చూసి జడ్జ్ చేసినా నువ్వు అనుకుంటాను
ఆరోహి అందులో ఒకటి ఎక్స్‌ప్రెషన్ పెట్టాలంటే యు కాంట్ జడ్జ్ చెప్తున్నానే చె పర్సన్స్ ఎక్స్‌ప్రెషన్ నేను ఎక్స్‌ప్రెషన్ చూసి జడ్జ్ చేయలేదు అని చెప్తున్నా సత్య నీకు నేను నీ ఎక్స్‌ప్రెషన్ చూసి మాత్రం జడ్జ్ చేయలేదు ఆ ఒక్క రీజన్ తోటే వేస్ట్ అని డైరెక్ట్ ఇంట్లో నుంచి పంపించాలి అని అనుకునేంత ఫూలిష్ కాదు నేను స్టార్టింగ్ డే నుంచి నార్మల్ గా ఫస్ట్ వీక్ టాస్క్ లో అప్పుడు కూడా నేను పర్సనల్ గా చెప్పినా పర్సనల్ గా నీ యాటిట్యూడ్ నచ్చింది పర్సనల్ గా ద వే యు బిహేవ్ నాకు నచ్చింది బట్ అది గేమ్ పరంగా నాకు కరెక్ట్ కాదు అని అనిపించింది అది నేను ఆ రోజు కూడా చెప్పేశాను అండ్ తర్వాత గేమ్ పరంగా అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వీక్ మనము అందరం కలిసి ఓటింగ్స్ అని పెట్టుకున్నాం చూడు ఫస్ట్ గేమ్ కి అందరం యునానిమస్ గా అదిరెడ్డి గారిని పంపించాం ఫస్ట్ సెకండ్ గేమ్ నాట్ ఇంట్రెస్టెడ్ సత్య యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇంత అంటే చిన్న గివ్ అప్ అనేది ఏదైతే లేదు నేను సెకండ్ గేమ్ నుంచి నించున్నానా లేదా నేను ఆడతాను అని నేను చెప్తా నేను నించున్నా నేను చెప్తాను చెప్పేశను కదా వెయిట్ నేను ఎందుకు అది వేసాను అని చెప్పాలి కదా సో ఫస్ట్ వీక్ లో కూడా యు నాట్ ఇంట్రెస్టెడ్ అంటే అంత అగ్రెసివ్ గా నువ్వు లేవు ఫస్ట్ వీక్ నుంచి కూడా సో అది నీ అగ్రెసివ్ గా ఆడాల్సినంత అవసరం అదే చెప్తున్నా అది నీ ఇంట్రెస్ట్ బట్ నాకు అనిపించే పాయింట్ ఏంటంటే వన్స్ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఒక్క పర్సన్ ఏంటంటే అది నువ్వు అగ్రెసివ్ గా ఫస్ట్ వీక్ లో లేవు కదా నేనే ఉన్నాను 2-3 వీక్స్ తర్వాత చూపిస్తా మళ్ళీ నెక్స్ట్ వీక్ చూపిస్తా నేనే ఉన్నా ఫస్ట్ వీక్ నేను స్టాండ్ తీసుకున్నా డెఫినెట్ గా నాది నాకు కావాలని ఫస్ట్ వీక్ నేను ఆడతానని చెప్పాను నా పరంగా నేను కొబ్బరి టాస్క్ ఏదైతే ఉందో అది నేను ఆడతానని చెప్పాను నేను తర్వాత చెప్పాను చెప్పాలి యు ఆర్ నాట్ నువ్వేమన్నావు నేను చెప్పాను నేహ రేవంత్ నేను ఆడతానని చెప్పలేదా పది మంది సెలెక్ట్ అయినప్పుడు నేను ఆ పది మందిలో కూడా నేను ఉంటాను నేను ముందుకు వస్తే పది మందితో నేను పోటీ పడలేదని ఫస్ట్ గేమ్ ఫస్ట్ గేమ్ నేను అదే చెప్తున్నాను కేవలం ఫస్ట్ గేమ్ అది కూడా నేను అది ఫిజికల్ టాస్క్ కదా వై కాంట్ వి సెండ్ గైస్ బికాస్ మనందరం కలిసి ఎవరు వెళ్ళినా గెలవాలి అని అనుకునే వెళ్తున్నాం కాబట్టి మేము లేదు ఆదిరెడ్డి గారిని పంపించినప్పుడు సెకండ్ గేమ్ నుంచి అరే అది నేననే ఉండేదాన్ని పది మంది సెలెక్ట్ అయినప్పుడు నేను పది మందితో పోటీ పడలేను అందుకని నేను వెనక్కి వెళ్తున్నా అని వెళ్ళినా దాని తర్వాత ఫస్ట్ గేమ్ మాత్రమే అదే నేను చెప్తా అందుకే చెప్తున్నాను అసలు వినడానికి అడగలేవు విను నువ్వు ఆల్రెడీ చెప్పేసినావు వేసేసినావు నేను చెప్పాలి ఇప్పుడు నీకు రైట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సో ఫస్ట్ వీక్ లో నేను ఈ నోట్ లో నుంచి విన్నమాట అది పది మందితో నేను పడలేను సో అందుకని నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను నాకు ఎన్ని రోజులు విన్నావు ఫస్ట్ వీక్ లోనే ఫస్ట్ వీక్ లో ఎన్ని రోజులు విన్నావు ఫస్ట్ వీక్ లో నేను ఫస్ట్ ఏం ఆడ నోట్లో నుంచి విన్నాను కదా మెన్షన్ ఐ డెంట్ గివ్ అప్ నేను ఐ డెంట్ గివ్ అప్ నాకు అనిపించింది అది సేమ్ రీజన్స్ నేను చెప్తాను కదా అదొకటి అండ్ బొమ్మల టాస్క్ లో కూడా ఆ బేబీ తీసుకున్నప్పుడు కూడా నువ్వు ఇట్స్ జస్ట్ ఎ టాయ్ అని చెప్పేశాను అది నీ ఎమోషన్ రైట్ మేము అందరం ఏదో తీసుకొని అది పెట్టుకుని కూర్చుని నేను చూసాను అన్నాను బట్ నేను ఎప్పుడైతే అన్నానో నువ్వేమన్నావు అని అంటే నువ్వేమన్నావు ఇట్స్ జస్ట్ ఎ టాయ్ లేదు దీంతో అని చెప్పేసి అన్నావు అంటే నాకేమనిపించింది అంటే ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఎంటర్టైన్ చేయడానికో లేదంటే తను ఆడడానికో రెడీగా లేదు అని చెప్పేసి అదే నేను వెంటనే ఈ బొమ్మ ఎత్తుకెళ్ళినప్పుడు నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గర వెంటనే నాకు క్లియర్ గా అర్థం ఎందుకంటే నువ్వు నాట్ ఇంట్రెస్ట్ అనుకున్నప్పుడు నేను హౌస్ లోకి రాను అది నాకు తెలియదు కదా నువ్వు నేను ఎందుకు వస్తాను హౌస్ లోకి నువ్వు లైక్ నిన్న కూడా నీకు వేస్ట్ అండ్ మామూలుగా ఒక 3 ఓట్స్ పడ్డప్పుడు నువ్వు అన్న డైలాగ్ ఏంటంటే ఐ నెవర్ గివ్ ఎ డామ్ అని చెప్పేసి ఒక వర్డ్ వాడినావు నేను ఫీల్ అవ్వను అని చెప్పా నేను ఫీల్ అవ్వను నాకు ఎంత మంది వేసినా నాకు ఏంటి తెలుసా ఆ వెళ్తే వెళ్తా నాకేం పెద్ద అది ఉండదు బట్ ఇక్కడ వెళ్ళా వన్స్ నామినేషన్ పడితే గుండెలో దడు ఉంటది ప్రతి ఒక్కరు ఎవరికి నాకు బయట చూడంతే మరి అది మాకు తెలియదు కదా నీ మనసులో ఏముందో నువ్వు బయటగానే మాట్లాడి ఎలా జడ్జ్ చేస్తావు అరే అమ్మాయి పట్టించుకోదు ఎలా జడ్జ్ చేస్తావు లైట్ తీసుకుంటున్నావు ఎలా జడ్జ్ ఇంట్రెస్ట్ అరే నువ్వు నేను లైట్ తీసుకున్నాను నువ్వు లైట్ తీసుకుంటా నేను ఓకే ఐ కెన్ బ్లాక్ కదా నేను ఇప్పుడు బ్లాక్ చేయొచ్చు ఇప్పుడు నేను బ్లాక్ చేయొచ్చు నేను బయట చూపించట్లే నా ఎమోషన్స్ ని నేను బ్లాక్ చేయొచ్చు అది మీ అలా జడ్జ్ చేస్తారు దట్స్ యువర్ స్ట్రాటజీ యు కాంట్ ఈవెన్ ఐ డోంట్ హావ్ అ రైట్ టు జడ్జ్ దట్స్ నీ ఎవర్ని ఇక్కడ జడ్జ్ చేసేంత బేబీ నువ్వు అట్లా ఉండి స్ట్రాంగ్ గా ఆడుతున్నావేమో బట్ నాకు అది అనిపించింది క్లారిటీ చేస్తున్నా డోంట్ జడ్జ్ బుక్ బైట్స్ కవర్ అంతే నేను చేయలేదు ఇప్పుడు కూడా చెప్తానా నాకు అనిపించిన ఒపీనియన్ అది ఓకే సేమ్ ఇన్నాయా డోంట్ జడ్జ్ బుక్ బైట్స్ కవర్ నువ్వు కూడా బేసిక్లీ నేను అసలు దేనికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు దేంట్లోనూ ఉండట్లేదు అంటున్నావు ఎవరైనా సగం పనులు ఆపేసి వదిలేస్తే ఫస్ట్ వచ్చేది అబ్బా నాకు బోర్ కొడుతుంది అబ్బా నాకు ఇవ్వండి నేను పనులు చేస్తాను వాషింగ్ క్లీనింగ్ ఫ్లోర్ క్లీనింగ్ బెడ్రూమ్ బాత్రూమ్ ఒక్కటి ఇప్పుడు నేను చేయాలి మిగతా అవన్నీ నేను చేశాను నా ఇక్కడికి వచ్చి ఫ్లోర్ క్లీనింగ్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు సో డోంట్ జడ్జ్ బుక్ బైట్స్ కవర్ ఏదో బయటకి ఏదో చేస్తున్నారు కదా అని లోపల ఇప్పుడు చాలా మంది బయటికి మంచిగా నటించవచ్చు కానీ లోపల వేరేది ఉండొచ్చు నేను జస్ట్ బయటికి ఐఎమ్ షోయింగ్ యూ మై నేను ఇప్పటికే చెప్తున్నా ఒకవేళ హ్యాపీ జరిగినా సాడ్ జరిగినా నేను ఎట్లానే ఉంటా ఓకే జరిగిందా ఓకే
దట్ ఇస్ మీ ఐ కాంట్ చేంజ్ మై సెల్ఫ్ ఓకే నువ్వు ఫీల్ అవ్వను అంటున్నావు కదా ఫీల్ అవ్వకుండా నిన్న మేము నీకు వేస్ట్ అనే స్టాంప్ వేసాం కాబట్టి ఇప్పుడు వచ్చి ఇద్దరిని నామినేట్ చేసినావు ఎవరు వేరే ఆప్షన్ లేదు వేరే ఆప్షన్ లేదు నాకు ఇద్దరు